నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కన్నుమూత ఓఆర్ఆర్ పై కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం లాస్యనందిత మృతి పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తెల మృతితో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు వేసవిలో తాగునీటి సమస్య రానివ్వదన్న సీఎం రేవంత్ రెడ్డి సూక్ష్మ ప్రణాళికలతో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశాలు మేడారంలో గద్దెలపై వనదేవతల ఆగమనంతో పులకించిన భక్తజనం ఇవాళ దర్శించుకోనున్న గవర్నర్ సీఎం సహా పలువురు ప్రముఖులు ఢిల్లీ చలో ర్యాలీలో రైతు మృతికి నిరసనగా ఇవాళ బ్లాక్ డే హర్యానా సీఎం హోంమంత్రిపై హత్య కేసు పెట్టాలని డిమాండ్ దివంగత నేత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మృతి చెందారు పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పియ్యతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు గతంలోనూ నార్కట్పల్లి వద్ద లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది గతేడాది ఫిబ్రవరిలో లాస్యనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందటం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కష్టకాలంలో నందిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందన్న ఆయన ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ జగదీష్ రెడ్డిలతో పాటు పలువురు భారాస నేతలు సంతాపం తెలిపారు పటాన్చెరులోని అమేది ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి క్రితమే లాస్యనందిత భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పటాన్చెరులోని బాహ్యవలయ రహదారి ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందారు ఆమెతో పాటు కారు నడిపిస్తున్న వ్యక్తి ఆకాష్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరిస్థితి అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా లాస్యనందిత కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు గత ఏడాది ఎమ్మెల్యే దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత ఎన్నికల్లో పోటీ చేశారు పోటీ చేసి కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు అదేవిధంగా గత ఏడాది అంటే ఎమ్మెల్యే సాయన్న మృతి చెందిన తర్వాత లాస్యనందితకు భారాస నేతలు టికెట్ ఇచ్చారు దీంతో ఆమె కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు అయితే ఇటీవలే జరిగిన రోడ్డు ప్రమాదంలో కూడా లాస్యనందిత బయటపడ్డారు ఆ తర్వాత ఈ ప్రమాదంలో అనుకోకుండా ఊహించని విధంగా జరిగిన ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందడం కుటుంబ సభ్యులను తీవ్రంగా కలిచివేసింది ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో విచారణ జరుపుతూ ఉన్నారు తీవ్రంగా గాయపడిన లాస్యనందితను పటాన్చెరువులోని అమేది ఆసుపత్రికి తరలించారు ఇక్కడ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ధృవీకరించారు అయితే ఇక్కడికి ఆసుపత్రి వద్దకు మాజీ మంత్రి హరీష్ రావు చేరుకొని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఇక్కడ నుంచి లాస్యనందిత మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చరీకి తరలించారు అయితే ఇక్కడ సమీపంలో ఉన్న ఆసుపత్రిలో ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఆ మృతదేహాన్ని ఇక్కడి నుంచి సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆమె మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించే అవకాశం ఉంది అయితే ప్రమాదం విషయం తెలుసుకున్న భారాస నేతలు ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు ఇక్కడంతా వారంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే దుఃఖ సాగరంలో మునిగిపోయిన పరిస్థితి పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకున్న నేతలు కావచ్చు ఆ లాస్యనందిత కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు అసలు ప్రమాదం ఊహించని విధంగా జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా వారంతా షాక్కు గురయ్యారని చెప్పవచ్చు
ప్రమాదం ఏ విధంగా జరిగింది అసలు కారు లాస్యానందితరా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రైలింగ్ ని ఢీకొనడానికి కారణాలు ఏంటి అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం లాస్యానందిత మృతదేహాన్ని అయితే అమేది ఆసుపత్రి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించారు అక్కడ శవపరీక్ష నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించే అవకాశం ఉంది మృతదేహం వెంట మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆయన కూడా గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు ఒక్కొక్కరుగా గాంధీ ఆసుపత్రికి బారాస నేతలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి ఒక్కసారిగా లాస్యానందిత మృతి చెందారనే విషయాన్ని పూర్తిగా బారాస నేతలైతే కొంతవరకు విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఆమె కుటుంబ సభ్యులు కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి అయితే ప్రమాదం ఏ విధంగా జరిగింది ఇందుకు కారణాలు ఏంటి అనే తదితర విషయాలను మా ప్రతినిధి నాగార్జున దీనిపై మరిన్ని వివరాలు అందిస్తారు థాంక్ యూ శ్రీనివాస్ ప్రమాద ఘటన మనోసారి గమనిస్తే గనక ప్రమాదం జరిగినప్పుడు కారు అత్యంత వేగంగా ఉన్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటుగా ఒక అంటే పోలీసులు ప్రాథమికంగా చేసినటువంటి దర్యాప్తుల భాగంగా ముందు ఒక వాహనాన్ని ఢీకొన్న తర్వాత రైలింగ్ని ఢీకొనడం వల్ల తీవ్ర ప్రమాదం మరింత తీవ్రమైందని చెప్పేసి అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది ఈ ఘటనపై అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటనలో పూర్తి కారు ముందు భాగం మన ఒక విజువల్స్లో చూస్తే కనుక కారు ముందు భాగం తీవ్రంగా డ్యామేజ్ అయింది వీళ్ళు అంటే పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ ఈ ఓఆర్ఆర్గా ఉన్నటువంటి పెట్రోలింగ్ వాహనాలు వెళ్ళి చూసినప్పుడు ఆమె ముందు సీట్లో నుంచి ప్రమాద దాటికి వెనక సీట్లో వైపు ఆమె వెళ్ళిపోయారు ముందు డ్రైవర్ సీట్లో ఉన్నటువంటి ఆకాష్ మాత్రం తీవ్రంగా గాయపడి అక్కడే ఉన్నాడు అయితే ఈమె వైపు ఉన్నటువంటి ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదనే విషయాన్ని మనకి ఓఆర్ఆర్ ఉన్నటువంటి పెట్రోలింగ్ సిబ్బంది మనకి చెప్పడం జరిగింది వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు కూడా ఆ సీట్ బెల్ట్ ఆమె పెట్టుకోలేదనే వాళ్ళకి కనిపించినట్టుగా మనకు చెప్పడం జరిగింది ఈ ఘటన అంటే వాహనం డ్రైవర్ వైపు ఉన్నటువంటి సీట్ బెల్ట్ మాత్రం ఓపెన్ అయింది కానీ ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఆమె ముందు భాగంలో కూర్చున్నటువంటి సీట్ బెల్ట్ అటువైపు ఉన్నటువంటి సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అటు ఎయిర్ బెలూన్ అనేది డ్రైవర్ వైపు ఓపెన్ అయింది కానీ ఇటు లెఫ్ట్ సైడ్ వైపు ఆ ఎయిర్ బెలూన్ ఓపెన్ అవ్వలేదనే అంశాన్ని మనకి ఓవరాల్ పెట్రోలింగ్ సిబ్బంది మనకు చెప్పడం జరిగింది అయితే వెంటనే అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఆ ప్రమాదం రైలింగ్ ఢీకొనడం వల్ల మరింత ప్రమాదం తీవ్రత మరింత పెరిగిందని చెప్పేసి అని గుర్తించడం జరిగింది ఈ ఘటనపై అమీన్పూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కారు అక్కడి నుంచి అంటే ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బందికి వచ్చినటువంటి సమాచారం ఆ తర్వాత అక్కడి నుంచి అంబులెన్స్ అక్కడ ఓఆర్ఆర్ అంబులెన్స్లోనే తీసుకొచ్చి సమీపంలో ఈ హాస్పిటల్ అమేది హాస్పిటల్ సమీపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి ఆమె తీసుకొచ్చారు కానీ వైద్యులు పరీక్షించి ఆమె అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు వెంటనే ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి డ్రైవర్ కమ్ ఆమె పిఏ ఎవరైతే ఉన్నారో ఆకాష్ని ఇంకా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉంది ఆయన మియాపూర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు ఉదయం సికింద్రాబాద్ నుంచి వీళ్ళు సదాశివపేట వైపు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది అటు ఓఆర్ఆర్ అంటే పటాన్చెరు వైపు వీళ్ళు ఆ వాహనం వస్తుంది ఈ వస్తున్న క్రమంలో సుల్తాన్పూర్ గ్రామం సమీపంలో ఉన్నటువంటి ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది వెంటనే భారీగా శబ్దం రావడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వేరే వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఆ వాహనాన్ని అక్కడ నిలిపి ఈ ప్రమాదానికి గురైన విషయాన్ని ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం అందించారు అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చి వెంటనే ఆ ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది తీసుకురావడం జరిగింది వాళ్ళని హాస్పిటల్ తీసుకువచ్చారు అయితే ఈ ప్రమాదంపై గతంలో 13 రోజుల క్రితమే ఈ నెల 13వ తేదీన ఆమె నల్గొండ భారీ బహిరంగ సభకు వెళ్ళడం అక్కడ కూడా అక్కడి నుంచి రెట్నేతంలో చెర్లపల్లి వద్ద ఆమె వాహనం ప్రమాదానికి గురైంది ఆమె స్వల్ప గాయాలు పాలయ్యారు ఆమెను కూడా బారాస నేతలు కూడా పరామర్శించడం జరిగింది 10 రోజులు తిరగకముందే మరొక రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది వాళ్ళ ఆసుపత్రిలో ఉన్నటువంటి బంధువులు రోదనలు మినంటాయని చెప్పాలి అయితే ఈ ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు హరీష్ రావు వెంట ఉండి ఆ మృతదేహాన్ని తీసుకెళ్లడం జరిగింది పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాన్ని ఆమె సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉన్న ఆమె నివాసానికి తీసుకెళ్లనున్నారు ప్రస్తుతానికైతే ఇప్పుడు గాంధీ ఆసుపత్రి వద్ద ఒక్కొక్కరుగా బారాస నేతలు వచ్చి చేరుకుంటున్నారు మరోవైపు అంటే ఈ ప్రమాదంలో అంటే ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందనే అంశాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు ధృవీకరించాల్సి ఉంది దాంతోపాటుగా ఆమె సీట్ బెల్ట్ పెట్టుకుందా లేదా అనే అంశాన్ని కూడా పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది మనకి ఓవరాల్ పెట్రోలింగ్ సిబ్బంది చెప్పిన సమాచారం మేరకు ఆమె సీట్ బెల్ట్ పెట్టుకోలేదనే అంశాన్ని మనకి చెప్పడం జరిగింది ఆ సీట్
బెల్ట్ పెట్టుకొనుంటే ప్రమాద తగ్గేదని గాయాలతో బయటపడే అవకాశం ఉందని పెట్రోలింగ్ సిబ్బంది మనం మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది ఈ ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో భాగంగా ప్రమాదానికి సంబంధించి ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించనున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఆమె పిఏ ఆకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి ఆయన కోలుకున్న తర్వాత ఆయన వివరాలు సేకరించనున్నారు ఈ ఘటనతోటి ఒకసారిగా విషాద ఛాయలు నెలకొన్నాయి ఇక్కడ పటాన్చెరువు అమేది హాస్పిటల్ ఏదైతే ఉందో ఆమెను తీసుకొచ్చినప్పుడు ఇక్కడికి ఒక్కొక్కరుగా కార్యకర్తలు వచ్చి చేరుకున్నారు ఈమె అంటే తన తండ్రి మరణం తర్వాత మరి ఆమె ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు మరి గత ఏడాది తిరగ ముందే ఇటు కుమార్తె కూడా మృతి చెందడంతో పూర్తి స్థాయిలో అక్కడ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు కాబట్టి మొత్తం బారాసాలో తీవ్ర విషాదాన్ని నెలకొందని చెప్పాలి ఇందాక హరీష్ రావు పరామర్శించిన సమయంలో కూడా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనవ్వడం జరిగింది ఆయన పరామర్శించి లోపలికి వెళ్ళి ఆమెతో ఉన్నటువంటి ఆమెతో గడిపినటువంటి ఈ పార్టీ పరంగా ఆమెతో ఉన్నటువంటి క్షణాలను ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది ఆమె బయటికి వచ్చిన సమయంలో ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు ఆమెను తీసుకొని అంటే ఇక్కడి నుంచి అంబులెన్స్లో ఆమెతో పాటు ఆయన గాంధీ ఆసుపత్రికి కూడా వెళ్ళడం జరిగింది ఓవరాల్గా ఇప్పుడు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం లాస్య నిందిత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు కుటుంబ సభ్యులకి అయితే తరలించిన తర్వాత తదుపరి చర్యలు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు వాళ్ళు చేసే అవకాశం మనకు కనిపిస్తుంది ఓవరాల్గా ఇది ప్రమాదానికి సంబంధించినటువంటి సమాచారం దాంతోపాటుగా ఆమె పోస్టుమార్టంకి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఇక్కడి నుంచి హరీష్ రావు ఆ మృతదేహంతో పాటు ఆయన గాంధీ ఆసుపత్రికి వెళ్ళారు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పనున్నారు �ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఓటోయు దివంగత నేత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందారు పటాన్చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏతో పాటు డ్రైవర్కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు గతంలోనూ నార్కట్పల్లి వద్ద లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది గతేడాది ఫిబ్రవరిలో లాస్యనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు కష్టకాలంలో నందిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందన్న ఆయన ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి జగదీష్ రెడ్డిలతో పాటు పలువురు భారాస నేతలు సంతాపం తెలిపారు దివంగత నేత సాయన్న కుమార్తె లాస్యనందిత 1987లో జన్మించారు కంప్యూటర్ సైన్సెస్ లో బీటెక్ పూర్తి చేశారు 2015లో రాజకీయాల్లోకి వచ్చిన నందిత 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఓడిపోయారు 2016లో తండ్రితో పాటు భారాస్లో చేరారు 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్గాను పనిచేశారు 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి ఓటమి పాలయ్యారు తండ్రి ఆకస్మిక మరణంతో భారాస ఆమెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది 2023 ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గణేష్ పై 17,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు
दिवंगत नेता सायन्न कुमार्ते सिकिंद्राबाद कंटोनमेंट एमएलए लास्यनंदित कारु प्रमादं लो मृति चेंदारु। पटांचेरु समीपंलो ओआरआर पै अदुपु तप्पिन कारु डिवैडर नु ढीकोट्टिंदि। दींतो आमे अक्कडिकक्कडे मृति चेंदारु। ई प्रमादंलो एमएलए पीए तो पाटु ड्रैवर कु तीव्र गायालवडंतो आस्पत्रिकि तरलिंचारु। गतंलोनु नार्कट्पल्लि वद्द लास्यनंदित कारु प्रमादानिकि गुरैंदि। గతేడాది ఫిబ్రవరిలో లాసేనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు। ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి। ఇటివలి శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాసేనందిత ఎన్నికయ్యారు। ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ప్రజా మన్ననలు పొందిన లాసేనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధ కర్మని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు। కష్టకాలంలో నందిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందన్న ఆయన ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు। రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు। మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో పాటు పలువురు భారాస నేతలు సంతాపం తెలిపారు। లాస్యనందిత మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు। చిన్న వయసులో లాస్యనందిత అకాల మరణం బాధాకరమన్నారు। వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలిపారు। ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల మంత్రులు సంతాపం తెలిపారు। లాస్యనందిత ఆకస్మిక మరణం అత్యంత విషాదకరంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు। ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదమన్నారు। మిత్రుడు అని ఆయన చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే చిన్న వయసులోనే లాస్య మరణించడం బాధాకరమన్నారు। తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే చిన్న వయసులోనే లాస్య మరణించడం బాధాకరమని భాజపా నేత బండి సంజయ్ తెలిపారు। లాస్యనందిత మృతదేహాన్ని కాసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రికి తరలించారు। అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు। జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ శాసనసభ్యుల లాస్యనందిత దుర్మరణం పాలయ్యారు। ప్రస్తుతం మనం గాంధీ ఆసుపత్రి వద్ద ఉన్నాం। గాంధీ ఆసుపత్రి మార్చురి వద్ద ఉన్న పరిస్థితి చూస్తే మనం గాంధీ ఆసుపత్రి మార్చురికి కాసేపట్లో లాస్యనందిత పార్థివ దేహాన్ని తీసుకురానున్నారు। ప్రధానంగా ఇవాళ ఉదయం జరిగిన ప్రమాదంలో లాస్యనందిత ఔటర్ రింగ్ రోడ్ పటాన్చెరు సమీపంలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద జరిగిన ప్రమాదంలో లాస్యనందిత మృతి చెందారు। కొన్ని వెంటనే లాస్యనందితను అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు। ప్రైవేట్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు లాస్యనందిత పార్థివ దేహానికి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు। ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వద్దకు మార్చురి వద్దకు చూసుకోవచ్చు కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు కావచ్చు, కంటోన్మెంట్కు సంబంధించిన ప్రజలు చేరుకుంటున్నారు। కాసేపట్లో లాస్యనందిత పార్థివ దేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తీసుకొస్తారు। గాంధీ ఆసుపత్రి మార్చురిలో శవ పరీక్ష నిర్వహిస్తారు। శవ పరీక్ష నిర్వహించిన తర్వాత తిరిగి లాస్యనందిత పార్థివ దేహాన్ని కంటోన్మెంట్లోని ఆవిడ క్యాంప్ కార్యాలయానికి తరలిస్తారు। కార్ఖానాలోని గృహక లక్ష్మి కాలనీలో ఉన్న ఇంటి వద్దకు లాస్యనందిత పార్థివ దేహాన్ని తీసుకెళ్తారు। ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి వద్దకు ఇప్పటికిప్పుడే భారత రాష్ట్ర సమితి నేతలు కావచ్చు, అభిమానులు, కంటోన్మెంట్కి సంబంధించిన వాసులు చేరుకుంటున్నారు। ఇక్కడ శవ పరీక్ష నిర్వహిస్తారు। ఇప్పుడే వాస్తవానికి 2 నెలల క్రితమే అంటే గత డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో లాస్యనందిత కంటోన్మెంట్ శాసనసభ్యురాలుగా గెలుపొందారు। గత ఏడాది ఫిబ్రవరి 19 లాస్యనందిత తండ్రి సాయన్న అప్పుడు కంటోన్మెంట్ శాసనసభ్యులుగా ఉన్నారు। అతను అనారోగ్యంతో చనిపోయినంత నేపథ్యంలో 2023 జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సాయన్న స్థానంలో ఆయన కూతురు లాస్యనందితకు అవకాశం ఇచ్చి లాస్యనందిత శాసనసభ్యులుగా గెలుపొందారు। లాస్యనందిత ఎమ్మెల్యేగా అయిన కొద్ది రోజులకి కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి। లాస్యనందితకు సంబంధించి చూసుకుంటే కొంత ఇటీవల జరిగిన నల్గొండ
చెలో నల్గొండ బహిరంగ సభకు వెళ్లి వస్తున్న సమయంలో లాసినందుకు రోడ్డు ప్రమాదమైంది, కారు గాయాలతో బయటపడింది. అంతకుముందే బోయినపల్లిలో ఆసుపత్రిలో లిఫ్ట్లో ఇరుక్కొని కూడా లాయనంతో లాసినందుకు ఇబ్బంది పడ్డ గాయాలపోలారు. ఇవాళ మూడో మార్గం చెప్పుకోవచ్చు రోడ్డు ప్రమాదానికి సంబంధించి. రోడ్డు ప్రమాదంలో జరిగిన ఇవాళ ఉదయం సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఒక కార్యక్రమానికి వెళ్ళి వస్తున్న క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో లాసినేంత దుర్మరణం పాలయ్యారు. ప్రస్తుతం లాసినేంత పార్థివ దేహాన్ని కాసేపట్లో గాంధీ ఆసుపత్రి వద్దకు తీసుకొస్తారు. గాంధీ ఆసుపత్రి మార్చిలో లాసినేంత శవ పరీక్ష నిర్వహించి అనంతరం కార్ఖానాలోని లాసినేంత నివాసానికి తరలిస్తారు. ఓవర్ టు స్టూడియో. దివంగత నేత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ నార్కట్పల్లి వద్ద లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది. గతేడాది ఫిబ్రవరిలో లాస్యనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు. ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతిపిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం బాధాకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో నందిత కుటుంబానికి భారాస అండగా ఉంటుందన్న ఆయన ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో లాస్యనందిత ఆకస్మిక మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డిలతో పాటు పలువురు భారాస నేతలు సంతాపం తెలిపారు. లాస్యనందిత మృతి పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు. చిన్న వయస్సులో లాస్యనందిత అకాల మరణం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే లాస్యనందిత మృతి పట్ల మంత్రులు సంతాపం తెలిపారు. లాస్యనందిత ఆకస్మిక మరణం అత్యంత విషాదకరంగా మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఎంతో గొప్ప రాజకీయ భవిష్యత్తు ఉన్న యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర విషాదమన్నారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోకముందే చిన్న వయసులోనే లాస్య మరణించడం బాధాకరమని భాజపా నేత బండి సంజయ్ తెలిపారు. లాస్యనందిత అకాల మరణం బాధాకరమని మంత్రి శ్రీధర్ బాబు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. లాస్యనందిత మృతి పట్ల పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాసేవకు అంకితమైన నందిత అకాల మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. లాస్యనందిత ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్న ఆయన ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దివంగత నేత సాయన్న కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కారు ప్రమాదంలో మృతి చెందారు. పటాన్చెరు సమీపంలో ఓఆర్ఆర్ పై అదుపు తప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పీఏతో పాటు డ్రైవర్ కు తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ నార్కట్పల్లి వద్ద లాస్యనందిత కారు ప్రమాదానికి గురైంది. గతేడాది ఫిబ్రవరిలో లాస్యనందిత తండ్రి సాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి కుమార్తె మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో భారాస నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా లాస్యనందిత ఎన్నికయ్యారు. ఆమె మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతిపిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం